విశ్వేశ్వరుడైన విష్ణువుని చిన్నప్పుడు పెంచే భాగ్యం మాకు ఇయ్యన్నారు. ఆ కోరుకోవడంలో విష్ణువు యొక్క సేవ శాశ్వతంగా అడగలేదండో. బాల్యలీలలు చూచే భాగ్యం ఎనిమిదేళ్ల వరకు బాల్యలీలలు అంటారు. ఎనిమిది నిండితే ఇంకా బాల్యం కాదు. అందుకే పూర్వం ఎనిమిదేళ్లు వచ్చేదాకా ఇంట్లో ఆడించేవారు. ఎనిమిదేళ్లు నిండాక స్కూల్లో వెయ్యాలి. ఇప్పుడేమిటి కడుపులో ఉండగానే ఎల్కేజీ సీటు. ఆ కడుపులో ఉన్నవాడు ఎవడో తెలియదు, అక్కడ డాష్ అని పెడతారనమాట ఎఫ్ఐఎమ్. ఏం అన్యాయం అండి ఇది? శాస్త్రం నిషిద్ధం ఇది. అందువల్ల పిల్లలకి చురుకుతనం పోయి మందకొడితనం వచ్చి అనారోగ్యాలు. ఎక్కడ చూసినా పాప అనారోగ్యాలే. కారణం ఏమిటంటే చక్కగా ఎనిమిదేళ్లు వచ్చేదాకా హాయిగా ఆటలతో పాటలతో గడిపాక అప్పుడు ఎనిమిదేళ్లు అయ్యాక ఉపనయనం చేసో లేకపోతే ఇంకోటో గురుకులంలో వేస్తే వాడు అన్ని విద్యల్లో చురుగ్గా పాల్గొంటాడు, చకచక ఉంటాడు. స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెట్టడం, నేను స్కూల్కి వెళ్ళను అని అమ్మ నాన్న కాళ్ళు పుచ్చుకుని ఎందుకు ఏడుస్తున్నారంటే ఇంత చిన్నప్పుడే పంపడం వల్ల. అందువల్ల శాస్త్ర నియమం కూడా అది ఉన్నది. బృహస్పతి లాంటి వాళ్ళు చెప్పారు, అది మళ్ళీ వచ్చే రోజులు వస్తాయి. అమెరికాలో అలాగే చేస్తారు తెలుసా. అమెరికాలో చిన్నపిల్లలకి పాఠశాల కదా, ఆటలశాల అది. కేవలం పిల్లలు ఐదేళ్ళు వచ్చేదాకా మాత్రం మనలాగా పాఠాలు చెప్పడం ఏడిపించడాలు ఉండవు. అలా స్వేచ్ఛగా వదిలేసి కాసేపు ఆడిస్తారు. ఎంత బాగుందో ఆ ఎడ్యుకేషన్ అనే వినిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అందుకనే వీళ్ళు తెలియక మాకు విశ్వేశ్వరుడైన విష్ణువుని బాల్యములో సేవించు భాగ్యమును ప్రసాదించు అనగానే వెంటనే బ్రహ్మ నవ్వుకున్నాడు. ఎందుకనవ్వాడు? విష్ణువు కూడా ఏమన్నాడు, పెళ్లి చూసే యోగం ఉండదు, బాల్యలీలలు మాత్రమే చూసే యోగం మీకుంటుంది, మీ ఉపాసనలో అన్నదానం దగ్గర లోపం వచ్చింది గనక అన్నాడు. వీళ్ళు కూడా అదే కోరుకున్నారు అనుకుని తథాస్తు అన్నాడు ఆయన. అట్లకాకనీయ వెల్పుల పెద్ద అలాగే అవుగాక అన్నాడు. ఆ ద్రోణుడి నందుడై జనించే, ఆ ద్రోణుడే నందుడై పుట్టాడు. ధర యశోదగా పుట్టింది, మళ్ళీ దంపతులు అయ్యారు ఇక్కడ. ఆనాడు బ్రహ్మదేవుడు ఈ ద్రోణుడికి ద్రోణుడు అనే పేరుతో ఉన్నటువంటి ఆ వసువుకి ఆయన భార్య ధరకి ఇచ్చిన వరాన్ని ఏమాత్రము వీటించక పాటించి టక్కన భూలోకంలోకి రాగానే దేవకీ వసుదేవులకి జన్మించిన వాడైనప్పటికీ మళ్ళీ వీళ్ల దగ్గరే చేరాడు, అందుకు చేరాడు అనమాట. లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడంటే వీళ్ళ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉన్నది, వరం ఒకటి ఉన్నది, అందుకని వారి దగ్గరికి చేరాడు. వారు కూడా ఎంత ప్రేమగా పెంచారండి, ఎంత సహనంతో పెంచారు. ఒక్కనాడు గట్టిగా కొట్టలేకపోయింది, తిట్టలేకపోయింది. ఎప్పుడన్నా కొట్టాలనుకుంటే కూడా కట్టింది కానీ కొట్టలేదు ఆవిడ. ప్రేమభక్తి అంటారు దానిని. అత్యంత ప్రేమభక్తితో నందుడు యశోద లాలించారు, పాలించారు. తద్వారా వాళ్ళు ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోగలిగారు. ఇప్పుడు అర్థమైందా? భగవంతుని సేవ ఎన్నో జన్మలలో సుకృతం లేకపోతే, పూర్వజన్మ సుకృతం లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన వరము లేకపోతే లభించదు. ఇప్పుడు మీకు కూడా భాగవతం శ్రవణం చెయ్యాలంటే చెప్పాడు, 1000 జన్మలలో హరిసేవ చేసిన వాడికి 1001వ జన్మలో భాగవతాన్ని వినే యోగం వస్తుంది. ఇది వ్యాసుడు చెప్పిన మాట, గర్గాచార్యులు చెప్పిన మాట, నారదుడు చెప్పిన మాట, ముగ్గురు చెప్పారు. అంటే ఇవాళ మీరు 40 రోజుల పాటు రోజు వచ్చి కుర్చీల్లో కూర్చుని కింద కూర్చుని పురాణం వింటున్నారంటే ఈ హాలు నిండిపోయి పాపం బయట కూడా కింద కూర్చుని వెనకాతలు చూస్తే జారి వస్తుంది. కొంత నిలబడి నా మొహం కనబడక నిలబడి కూడా వింటున్నారంటే మీకు 1000 జన్మల పుణ్యం ఉంది. పూర్వం 1000 జన్మలలో హరిని స్మరించారట, ఆయన కటాక్షం ఉంటే ఈ 1001వ జన్మలో ఇప్పుడు ఈ పురాణం వినగలుగుతున్నారు. ఈ పుణ్యంలో కొంచెం తేడా ఉంటే ఏంటంటే మధ్య మధ్యలో రాలేరు, లేకపోతే పూర్తిగా వినగలుగుతారు. అటు ఇటు కూడా ఉంటుంది, దానికి కూడా చెప్పాడనమాట. అందువల్ల ఎంత యోగం అండి ఇది. ఈ శ్రవణ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఆ భాగ్యాన్ని ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోతే, సద్వినియోగం చేసుకోకపోవడం అంటే ఏమిటనమాట, పురాణము అన్ని జన్మల పుణ్యం వల్ల వింటున్నారు, వినేటప్పుడు సెల్ ఫోన్లు మోగుతున్నాయి అనుకోండి, అప్పుడు మధ్యలో అటు ఇటు పోతున్నారు అనుకోండి, అది మళ్ళీ దానివల్ల ఏమవుతుంది, ఫోన్ మాట్లాడకుండా కాసేపు కట్టేసుకుని వినండి, ఆఖరణ స్వస్తి అన్నాక లేవండి. అప్పుడు సంపూర్ణముగా ఆ పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో మీరు వినియోగించుకుంటున్నారు. వినియోగించుకుని వినడం వల్ల నిజం చెబుతున్నాను, ఇలా మండల దీక్షతో శ్రద్ధతో అపూర్వ భక్తితో ప్రేమభక్తితో వింటే మాత్రం వాళ్ళకి తప్పక సాధ్యమైనంత తొందరగా కైవల్యం వచ్చి తీరుతుందన్నాడు ఆయన. నారద భక్తి సూక్తాలు చెప్పారండి, నారదుడు చెప్పాడు ఆ మాట. ఇంత శ్రద్ధతో వింటే ఆయన అనుగ్రహించడా? కాకపోతే ఈ జన్మ వచ్చు కొందరికి, కొంతమందికి వచ్చే జన్మ వచ్చు, మొత్తం మీద ఖచ్చితం ఖాయంగా మాత్రం మోక్షం ఇస్తాడు, శుభమైన జన్మ ఇస్తాడు. ఒకవేళ మోక్షం రాకపోతే పవిత్రమైన భగవత్ స్మరణ చేసే జన్మని ఇస్తాడు. ఇది విన్న పరీక్షిత్తు పులకించిపోయాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయనా ఇక మీదట నువ్వెప్పుడూ కూడా
శ్రద్ధగా భగవంతుని కథ విను. నందుడు పూర్వజన్మలో చేసిన చిన్న పొరపాటు లాంటిది ప్రాణం పోయేలోపు చెయ్యకు. మరొకటి, వీలున్నంత వరకు రాత్రిపూట కూడా మధురమైన కంఠముతో భగవంతుని యొక్క కీర్తనలు చేయి. భగవంతునికి పాటలు అంటే చాలా ఇష్టంట, కీర్తన అంటే చాలా ఇష్టం, సంకీర్తన. అది చేస్తే ఈ 7 రోజుల్లో నువ్వు మోక్షానికి వెళ్ళి తీరతావు అని హెచ్చరించి ఆ తర్వాత చెప్పాడు. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్మ తల్లి దగ్గర పాలు తాగాడు. తల్లి అన్నది, నేను పెరుగు చిలకాలు రాబాయి, నాకు చాలా పెద్ద పని ఉన్నది, నువ్వు వెళ్ళి కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో అంది. పాలు తాగి ఆయన ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఓ చిన్న పీట మీద కూర్చుని ఓ పెద్ద స్తంభం దగ్గర కూర్చున్నది. ఆ స్తంభం రాతి స్తంభం. ఆ రాతి స్తంభానికి దగ్గరలో ఒక కుదురు వేసింది. కుదురు అంటే ఏంటన్నమాట, కడవ పెట్టుకోవడానికి పనికొచ్చే చుట్ట, గడ్డి చుట్ట, దానికి కుదురు అని పేరు. కొండలు అటు ఇటు కదలకుండా ఉండడానికి కింద ఓ కుదురు పెడతారు. గడ్డిని చక్కగా గుండ్రంగా చుట్టి ఒక రింగులాగా దాని మీద కొండ పెడితే కొండ కదలదు, కొండ పగలకుండా ఉంటుంది. అందుకని కొండని దాని మీద కుదురు మీద పెట్టి అందులో పెద్ద కవ్వం పెట్టి ఆ కవ్వానికి ఒక ముత్యాల తాడు తగిలించి ఈ తాడు స్తంభానికి కూడా తగిలించి పెరుగుతూ ఉన్నటువంటి ఆ కడవని స్తంభం దగ్గర చేర్చి ఇప్పుడు పెరుగు చిలకడం మొదలెట్టింది. పెరుగు చిరికితే అందులోంచి వెన్న వస్తుంది, ఆ మజ్జిగ కూడా కమ్మగా ఉంటుంది, చాలా ఆరోగ్యం అట. అప్పుడే చిలికినటువంటి మజ్జిగ ఇంద్రుడు కూడా ఇష్టపడతాడని, తక్రం శక్రేణ దుర్లభం అని. ఇంద్రుడికి కూడా అప్పుడే చిరికిన కమ్మని మజ్జిగ దుర్లభం, అంత గొప్పదన్నమాట, అంత ఇష్టపడతాడు ఆయన. అందుకని పెరుగు చిలకడం మొదలెట్టింది. వెన్న తీయాలి, పెరుగు చిలకాలి, ఆ పెరుగులో ఉన్నటువంటి సారం బయటికి తీశాక ఉన్న మజ్జిగ మా అబ్బాయికి పొయ్యాలనుకుంటూ చిలకడం మొదలుపెట్టింది. చిరికేటప్పుడు ఆవిడ ఎప్పుడు వ్యర్థంగా కాలక్షేపం చేసేది కదట, స్తంభం దగ్గర కూర్చుని ఆ స్తంభానికి ముత్యాల తాడు చుట్టి అది కవ్వానికి చుట్టి అది పెరుగు కొండలో పెట్టి ఇప్పుడు 2 చేతులతో ఆ తాడు పుచ్చుకుని ఇలా గిర్ర గిర్ర అని ఆ కవ్వపు తాడు తిప్పుతూ చిలుకుతూ పాటలు పాడడం మొదలెట్టింది. ఏం పాటలు పాడుతోంది పోనీ ఆవిడ? ఏదో పనికిమాలిన పాటల, కొని రగాల, పచ్చగడ్డి కోటి చేటి అనే పాటలు కాదు. ఆ పాడేది ఏదో పవిత్రంగా పాడాలి. శ్రీకృష్ణుడు అంటే ఆవిడకి ఇష్టం. ఆవిడ పూర్వజన్మ సుకృతం వల్ల కొడుకుని కూడా భగవంతుడిగా కొంచెం కొంచెం గుర్తించి ఆయన లీలలని పాటల కింద రాసిందిట ఆవిడ. ఆవిడ సొంతంగా పాటలు రాసిందండి, నేను చెప్పిన మాట కాదు, భాగవతంలో ఉంది. ఏల పాటలు కింద రాసిందట. జానపదులు రాసుకునే పాటలు ఉంటాయి కదా, చాలా బాగుంటాయి జానపదుల యొక్క పాటలు. ఈ విధంగా జానపదులు, అడవుల్లో తిరిగే వాళ్ళు, పల్లెటూళ్ళల్లో వాళ్ళు రాసుకునేటటువంటి పాటల కింద ఆవిడ కృష్ణుడి లీలలు రాసుకుని వాటిని తానే పాడుకునేది సొంతంగా. ఆవిడకి భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడు, ఆ కంఠంతో పాడుకోవడం మొదలెట్టిందిట. అప్పుడు ఆ దృశ్యాన్ని వర్ణించారు భాగవతంలో, కర్ర కమల రుణ కాంతి కవ్వపుత్రాడు పవడం పును దీవ పగిది మెర్రయ్య క్రమముతో రజ్జు ఆకర్షింప పాలిండ్లు వీడివడి యొండుంటివే కన్నొత్త కుచ కుంభముల మీది కొంగుజారగ చిక్కువడుతూ హారావళి బయలు వడగా పొడమిన చెమటతో పుల్పారు నెమ్మోము మంచుపై బడిన పద్మంబుదెగుడ కౌను కునియంగా కంకణ కొండన మెసగ తురుము బిగివీడ కర్ణికాద్యుతులు మెరయ్య బాలు నంకించి పాడెడు పాట వలన తరువులిగురత్త పెరుగింతి తరువజొచ్చే తరువులు ఇగురత్త పెరుగు ఇంతి తరువజొచ్చే. ఆవిడ చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉన్నాయి. ఎర్రని తామర పువ్వు లాంటి చేతులతోటి తెల్లని ముత్యాల తాడు పుచ్చుకుని ఆవిడ పెరుగు చిలుగుతోంది. ఇప్పుడు ఆ ఎర్రని తామర పువ్వుల వంటి చేతి కాంతి ఈ తెల్లని ముత్యాల తాడు మీద పడి ముత్యాల తాడు కూడా పగడాల తాడు అయిపోయిందిట. అంటే ఆవిడ చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించండి. తెలుపు మీద ఎరుపు పడి ఈ తెలుపు కాస్త ఎర్రగా ప్రతిఫలించడం మొదలెట్టింది అనమాట. అప్పుడు చూసేవాళ్ళకి ఎలా ఉంది, ఈవిడ ముత్యాల తాడు పట్టుకొచ్చి వేసింది అనుకున్నాం ఈ కవ్వానికి, కానీ అది ముత్యాల తాడు కాదు పగడాల తాడేమో అనుకున్నారట. పగడాల తాడు అయితే మొత్తం అంతా పగడాలు ఉండాలి కదా, వెనక వైపు మాత్రం తెల్లగా ఉందేం, కాబట్టి అది ముత్యాల తాడే. ఈవిడ చేతి ఎర్రని కాంతి దాని మీద పడి అది పగడం తాడు కింద కనబడుతోందని చూచేవాళ్ళు ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా ఉన్నాయి ఆవిడ చేతులు. ఇక క్రమంగా ఇలా తాడు పుచ్చుకుని గిర్ర గిర్రని తిప్పుతూ ఆ కవ్వం జుర్రు జుర్రు అని శబ్దం చేస్తూ ఉండగా అందులోంచి పెరుగు
పైకి తొణికెసలాడి ఆ తెల్లని పెరుగు ముద్ద ముఖం మీద పడి కాళ్ళ మీద పడి ఒంటి మీద పడి వింత శోభతో ఉన్నది ఆవిడ. అసలే పాప ఆవిడికి సన్నగా ఉంది నడుము. ఆ సన్నని నడుము శ్రమపడి అలా అలా పెరుగు చిరుగుతూ ఉంటే ఈ పొట్ట మొత్తం కదిలిపోయి ఇంకా నడుము సన్నబడిపోవడం మొదలెట్టింది. కొంగేమో జారిపోతోంది. ఇంతలో ఏం జరిగింది, ఆవిడ ఈ పెరుగు చిలికే ముందు గట్టిగా జుట్టు ముడేసుకుని ఆ ముడిలో పువ్వులు పెట్టుకుంది. ఈ చిలకడంలో తలకాయ కూడా అటు ఇటు కదిలి ఈ జుట్టు ఊడిపోయింది, ముడి ఊడింది, అందులో ఉన్న పువ్వులన్నీ కిందకి రాలిపోయాయి. చేతులకి కంకణాలున్నాయి. ఈ కంకణములు తాడు గిర్రు గిర్రని తిప్పుతున్నప్పుడల్లా ఇలా వెనక్కి వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. అందుకని టింగ్ టింగ్ అని శబ్దం అవుతున్నాయి. అది ఎలా ఉందో తెలుసా, ఆవిడ పాడుతున్న పాటకి తాళం వేసినట్టుగా ఉందిట. చెవులకున్న కుండలముల కాంతి తళ్ళతళ్ళలాడుతూ బుగ్గల మీద పడి బుగ్గలు కూడా మెరిసిపోవడం మొదలెట్టే చాలా అందగా తేసో అదా. వార్ధక్యంలో 60 ఏళ్ల వయసులో అలా ఉందంటే ఇంక ఆవిడ ఎలా ఉండేదో ఆలోచించండి. ఆవిడ సౌందర్యం ద్విగుణీకృతం అయిపోయిందిట. అక్కడతో ఆక్కొండ ఆవిడ శ్రీకృష్ణుడి మీద ఎంతో ప్రేమతో, శ్రీకృష్ణ నీ పేరెంతో మధురవురా అంటూ ఆయన లీలలన్నీ తానే పాటలుగా రాసుకుని పాడుతోంది. అలా చిన్నారి కృష్ణుని యొక్క లీలలు బాల్య లీలలు పాటల కింద పాడుతూ ఉంటే ఆ పాట మాధుర్యానికి గాన మాధుర్యానికి ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు పుట్టాయి. తరువులు అంటే చెట్లు ఇగురొత్త చిగుళ్ళు పుడుతూ ఉండగా పెరుగింతి తరువుది వచ్చే పెరుగు చిలుగుతోంది ఆవిడ. ఎంత అద్భుతమైన భావన అది. ఇంతలో ఏమైంది, చెమట పట్టేసింది ఆవిడ ముఖం అంతా. పాట పాడుతోందో పక్కన కొంచెం ఆయాసం వస్తున్నా చిలుగుతోంది. ఆ చిలకడంలో శ్రమ వల్ల ఆవిడ ముఖం మీద చెమట బిందువులు వచ్చాయి. ఆ చెమట బిందువులు ఎలా ఉన్నాయట, ఆవిడ ముఖం తామర పువ్వులో ఉంది. తెల్లవారుజామున చలికాలంలో తామర పువ్వు మీద మంచు బొట్లు పడినట్టుందిట. ఇందులో ఎంత గొప్ప అంతరార్థం ఉందో తెలిసిన, మంచు పొరపాటునైనా తామర పువ్వు మీద పడితే తామర పువ్వు కమిలిపోతుంది, వాడిపోతుంది, అస్సలు మంచు పడదు. అందుకే చలికాలంలో తామర పువ్వులు సరిగ్గా వికసించవు. అందుకే పద్మాకరానికి మంచుకి డెడ్డెగ్నిస్ట్, మంచు పడిందా పద్మాకరం గారు అయిపోయినట్టే. ఇప్పుడు ఈ తామర పువ్వు మీద మంచు పడినట్టుగా ఉంది అంటే అర్థం ఏమిటనమాట, చెమట వల్ల అలసట వల్ల ఆవిడ ముఖం కొంచెం వాడిపోయింది, ఆవిడ ముఖం కమిలిపోయినట్టుందనమాట. అయినా ఉత్సాహంగా పాడుతోంది. ఏమి మాధుర్యం! నారదుడు వచ్చాడు. ఇంక నేను పాటలు పాడనన్నట్టు పక్కన కూర్చొని రహస్యంగా ఆవిడ కనబడకుండా. ఎందుకో తెలిసిన, అమ్మా సంగీతము నేర్చుకున్న మాలాంటి వాళ్ళ నారాయణ అని ఆయన మీద పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు కూడా నీ పాటంత మధురంగా లేవు అన్నాడు నారదుడు. తుంబురుడు తెల్లబోయి కూర్చున్నాడు. శారద కూడా హాయిగా వీణ మీటుతూ వాళ్ళ మామగారి మీద పాటలు పాడే ఆవిడ, ఆవిడ పాడడం మానేసింది. అంటే నాకు ఎంత ఆశ్చర్యం అంటేనండి, నిజంగా వ్రజభాషలో తులసీదాస్ ఈ సూరదాసు గారు రాస్తారు, శారదని నారదుణ్ణి తుంబురుణ్ణి చెకిత్తుల్ని చేసేంత మధురంగా పాడిందిట ఆవిడ. ఆవిడకి కంఠం ఏమైనా మాధుర్యమో పోనీ, ఆవిడేమన్నా సంగీత విద్వాంసురాలా? కాదు. కేవలం కృష్ణుడి మీద ఉన్న భక్తి వల్ల, కృష్ణుడు ఆవిడికి కొడుకు అవ్వడం వల్ల, ఆయన మీద ఉన్న ప్రేమతో ఆవిడ పాడుతూ ఉండడం వల్ల ఇంతమంది కంటే ఆవిడ కంఠం మధురంగా అనిపిస్తున్నది. అంటే భక్తి అంత గొప్పది. భక్తి వల్ల ఎవడి కంఠమైనా అంత మధురం అయిపోతుంది. 1959లో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ఒక సినిమా తీశారు. అందులో ఆత్రేయ ఇప్పుడు ఆవిడ పాడిన పాటల్ని అందంగా పాటగా రాశాడు, సంస్కృతాన్ని తెలుగించాడు. ఆ పాటని శాంతకుమారి అందులో వకుళమాలికగా యశోదగా వేసింది. రెండు పాత్రలు ఆవిడవే, ఎందుకంటే వకుళమాలికే యశోద కనుక. నిజంగా ఆవిడ పాడింది. ఆవిడ పాడుతూ ఉంటే నిజంగా ఆనాడు యశోద పాడిందేమో అనిపిస్తుంది అనమాట. అంత మధురంగా మనోహరంగా పాడేసింది ఆవిడ భక్తి వల్ల అనమాట. ఎన్నిసార్లు విన్నా వినబుద్ధేస్తాయి అనమాట. గోపాలా నందగోపాలా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా,
ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోప గోపాల 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 నంద గోపాల గోపాల నంద గోపాల ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలన్నీ ఆవిడ తన్మయత్వంతో మధురమైన కంఠంతో పాడుకుంటూ ఉంటే ఆ పాటకి తరువులు ఇగురొత్త ఎండిపోయిన చెట్లకి చిగురుస్తూ ఉండగా ఆవిడ పెరుగు చిలుగుతోంది. మరి ఇప్పుడు గోపాల అని పాడుకుంటోంది కాబట్టి మరి అందుకని ఎక్కడో ఆడుకుంటున్న కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు. పిలిస్తే వస్తాడు ఆయన పరుగు పరుగునొచ్చి సుడియుచు వ్రాలుచు కిదుకుచు సడిగొట్టుచు అమ్మ రమ్ము సన్నిమ్మనుచున్ వెడ వెడ గంతులు వైచుచు కడవ కదిసి బాలకుండు కవ్వము పట్టెను. వెంటనే సుడిగాల్లో వచ్చి పడిపోయాడు. అమ్మా అమ్మా అని వీపు మీద చేతులు రెండూ పెట్టి ఈ రెండు పదాలు ఊపేశాడు. కౌగిలించుకున్నాడు, జుట్టు పీకేశాడు, కాసేపు గారం చేశాడు, అటు తిప్పాడు ఇటు తిప్పాడు వాళ్ళ అమ్మని బాగా గారం చేసి ఆ తర్వాత అమ్మ ఆకులేస్తుంది పాలు పాలు అన్నాడు. ఒక్క క్షణం అయినా అనేలోపు కడవ లేదు కొండ లేదు పెరుగు లేదు అని గట్టిగా కడవ కదిసి బాలకొండు కవ్వము పట్టాను, కవ్వం పట్టుకున్నాడు. వెంటనే ఇవ్వలసిందే పాలు అన్నాడు. కిదికి అట్ట పైగా అటు ఇటు ఎగిరి గంతులేస్తారు పిల్లలు వీపు మీద, నానా గందరగోళం చేసేస్తారు ఇక వినరు. అలా గందరగోళం చేశాడు కాసేపు. ఆవిడకి నవ్వు వచ్చింది. ఎంత సహనం అండి ఆవిడకి. ఎవరైనా పనుల్లో ఉన్నప్పుడు పిల్లలు వస్తే విసుక్కుని కసేబాబు తర్వాత ఇస్తాం పాలు అంటారా? అలా అనేవాళ్ళు ఎక్కువ తల్లులు ఉంటారు. మంచి వంట పనుల్లో ఉండగా పిల్లలు వచ్చి గందరగోళం చేస్తే కూర్చో కూర్చో అని కసురుకునే తల్లుల్ని చాలామందిని చూసాం. కానీ ఆ తల్లి ప్రేమభక్తికి పరాకాష్ఠ కనుక కవ్వము పట్టిన ప్రియసుతు అవ్వనరుహ నేత్ర తిగిచి అంకతలము నవ్వుచు నిడుకొని కోకటి దువ్వుచు చన్నిచ్చెన్ అతడు తూటుచు కుడిచెన్. కవ్వం పట్టుకున్న కొడుకుని ఎంతో ప్రేమతో నా బాబు నా బాబు, పెరుగు తర్వాత చిరుక్కుంటానులే, వంటింట్లో పనులు ఎక్కడెక్కడతాయి, ఇంకో పావు గంటైనా అరగంటైనా అవి ఆలస్యం అవడం వల్ల నష్టం లేదు, నీకు ఆకలేసిందా అలిసిపోయావరా బాబు అని వెంటనే వాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని నవ్వుతూ కూర్చోబెట్టుకుని ప్రేమతో జుట్టు దువ్వి పాలిచ్చింది. ఆయన కూడా తూటుచు కుడిచెన్నట్టాడు. ఇది భలే పదం తెగబడతారు పోతన గారు. తూటుట అంటే అనమాట దూడలు చూశారు కదా తల్లి దగ్గర అని తలకాయ ఆడించి తాగుతాయి, అలా తలకాయ ఊపుతూ తాగడం మొదలుపెట్టాడు ఆయన. ఈ విధంగా పాలు తాగుతున్నాడు. ఒక్క కుక్కే రెండో కుక్క తాగేలోపు మళ్ళీ ఎంతో ఇబ్బంది వచ్చింది. ఈవిడిక్కడ ఈ పెరుగు చిలికే ముందు పొయ్యి మీద పాలు పెట్టొచ్చింది. అది మామూలు పొయ్యి కాదు, దాలిగొంట. దాలిగొంట అంటే పిడకలతో తయారు చేసిన పొయ్యి. ఓ పొయ్యి ఉంది, ఆ పొయ్యి నిండా పిడకలేస్తారు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు. ఆ పిడకలు నిప్పెడితే కొంచెం కొంచెం రాజుకుంటాయి, దాని మీద కుండ పెట్టేవారు. ఈ పిడకల మీద కాగితే ఏమిటనమాట, ఒకేసారి పొంగిపోవు పాలు, కొంచెం 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 రాత్రి మొత్తం అంతా లేదా పగలంతా కాగుతూ ఉండేవి. అలా ఆరకాగిన పాలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడే దిక్మాల గ్యాస్ స్టవ్లు వచ్చాక అలా పెట్టేయడం, పొంగు రావడం, దింపేయడం, అందులో అన్ని నీళ్లే, తోడెడితే నీళ్లు తప్ప పైన నీళ్లు పైన కిందంతా కిందే, పాలు తాగితే ఏమి ఇరుగుతుంటాడు. అలా ఒక పూట పూటంతా పాలు కమ్మగా అలా సన్నని సెగ మీద కాగుతూ ఉంటే సన్న సెగ మీద కాలాలి, దెబ్బరొట్టి ఒకటి ఆవు పాలు ఒకటి సన్న సెగ మీద బాగా కాగాలి కాలాలి. దెబ్బరొట్టి కాల్చేది మా అమ్మ అసలు ఆ దెబ్బరొట్టి ఆ తింటేనా ఇక మళ్ళీ జీవితంలో ఆ దెబ్బ మీదకు పోం మనం, అంత బాగుండేది. ఆ తల్లి వెళ్ళిపోయింది నాకు ఒకటే బెంగగా ఉంటుంది నిజంగా. మళ్ళీ తలుతా మా అమ్మగారు తలుచుకుంటే ఏదో తినని బెంగ. ఈ భాగవతం అంతా ఆవిడ కంఠస్థం అండి. ఇవాళ నేను కంఠస్థం చేశానంటే అమ్మ యొక్క సుకృతం అది. ఆవిడ మొత్తం ప్రతి వచనం ప్రతి పద్యం అన్నీ కంఠస్థమే. అందుకని మడిగట్టుకుని వంట చేసినప్పుడల్లా పద్యాలు చదువుకుంటూ పెడితే అమ్మ బాబోయ్ మా అమ్మకి ఇన్ని వేల పద్యాలు వచ్చు, అవి మనం కంఠస్థం చేయాలని ఊహొచ్చింది మా అందరికీ. అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం అన్నీ వచ్చు ఆవిడికి. ఆవిడ వంట చేస్తూ ఉంటే ఆవిడ వ్యాకరణం చదువుతూ ఉంటే అమరేశ్వర ప్రసాద్ గారని అంటే కోటేశ్వరరావు గారు గురువు గారు ఉన్నారే, ఆయన మా అమ్మ దగ్గర అన్నం తిని మూడేళ్ళు చదువుకున్నవాడు ఆయన. ఆ మూడేళ్ళు అమరేశ్వర ప్రసాద్ గారికి మడిగట్టుకుని ఆవిడ భోజనం పెట్టింది. ఇవాళ అమరేశ్వర ప్రసాద్ గారిని ఆయన ఆవిడ దగ్గర మా నాన్నగారి దగ్గర చదువుకోబట్టి ఇప్పుడు మనకు కోటేశ్వరరావు గారిని అందించగలిగాడు ఆయన.
అటువంటి తల్లి ఏమి పాండిత్యం, సన్నని కంఠం పైగా వాడదా, ఎక్కువ అరిచేది కాదు. కోపం వస్తే ఆవిడకు మొహంలో కోపం వచ్చిందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ గయ్యలు ఆడిపోవట్లా మనం. మహాత్ములు తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అయితే పిల్లలు కూడా ఆనందం పొందగలుగుతారు. మీ అందరికీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ భాగవత పద్యాలు కంఠస్థం చెయ్యండి, పాటలు పాడండి పిల్లలకి. మీరు సీరియల్స్ చూస్తూ వంట చేస్తే వాళ్ళు సీరియల్స్లోకి వెళ్ళిపోతున్నారు. తిండి కూడా సీరియల్స్ అని ఒకటి ఉన్నాయి, అవి తింటున్నారు. ఇంకా చివరికి ఏమీ లేకుండా అయిపోతుంది, సరుకు లేకుండా అయిపోతుంది పిల్లలకి. అసలు పోతనకి పూతనకి తేడా తెలియడం లేదు. పోతన గారు అంటారు, పూతన చచ్చిపోయింది కదండి అని అడిగారు ఒకళ్ళు నిన్న. అంటే ఆ చచ్చిపోయిన పూతన ఈ పోతన ఓడనుకుంటారన్నమాట. ఆయన కవి గారు, ఈవిడ రాక్షసి అనే విషయం తెలియడంలా, ఏదిగేదో ఏదో ఒక్కో తెలియటంలా. ఎందుకనంటే తల్లిదండ్రుల దగ్గర మార్పు రావాలి. సాధ్యమైనంత వరకు మీరు పుణ్యాత్ములు. నాకు నమ్మకం ఏంటంటే ఈ గుంటూరు మళ్ళీ ఒక ఆధ్యాత్మిక విప్లవం ఇస్తుంది లోకానికి. లేకపోతే ఇన్ని కార్యక్రమాలు లే, ఇన్నేసి రోజులు జరగవు. సంపూర్ణ హనుమద్ వైభవం జరిగింది, సంపూర్ణ రామాయణం జరిగింది, ఇట్లా లలితా సహస్రనామాలు 40 రోజులు జరిగాయి, ఇప్పుడు మళ్ళీ సంపూర్ణ భాగవతం జరుగుతుంది, మళ్ళీ సంపూర్ణ భారతం జరుగుతుంది, అలాగే పురాణాలన్నీ జరుగుతాయి. ఇన్ని ఒకే చోట ఎలా జరుగుతాయి? ఒక వేదిక. ఈ వేదికకి జగద్గురువుల యొక్క కటాక్షం, ఇలాంటి పుణ్యాత్ములైన శిష్యుల యొక్క అనుగ్రహం ఉంది. సరైన గురుడు సరైన శిష్యుడు ఒక చోట చేరితే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. నేను మళ్ళీ మళ్ళీ మీకు అందుకని విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ఇక్కడి నుంచి గో సంరక్షణ, అన్నదానం, సరైన అర్చనలు, శంకరాచార్యుల యొక్క పరంపరలో ఆయన స్తోత్రాలు చేయడాలు, పురాణాలు వినడము, పిల్లలకి వీటినివ్వడం. మీరు పద్యాలు చదవండి, ఇలాంటి పాటలు పాడండి, పిల్లలకి నేర్పండి. పురాణముల మీద పట్టొచ్చిన పిల్లలు మహాయోగ జాతకులు అవుతారు, పండితులు అవుతారు అన్నమాట. కాబట్టి మీరందరూ మాటిచ్చే పడం అయితే మళ్ళీ గట్టిగా తప్పట్లు కొట్టండి. మొహమాట పడుతూ కొడతారే, కొట్టేది కొంచెం గట్టి కొట్టండి. అందువల్ల ఎందుకు చెప్తానంటే, అంత హాయిగా ప్రేమగా అలా దువ్వుతూ పాలిచ్చింది. ఆ పాలిచ్చిన తర్వాత ఆవిడికి లోపల ఇందాక చెప్పినటువంటి దాలిగుంట కనపడింది. దాలిగుంట పిడకల గుంట మీద పాలు అలా కాగబెట్టింది. ఆ కాలు పాలు అలా కాగుతున్నాయి. ఆ కాగుతున్న పాలు పొంగాయి. ఎప్పుడో పొద్దున పెట్టింది, ఇప్పటికి పొంగాయి. ఆ పొంగడం కూడా కృష్ణుడి సంకల్పం. అందుకని ఒక్కే కుక్క తాగి పాలు ఇంకా తాగడానికి సిద్ధపడుతున్న కొడుకుని, ఒరే ఒక్క క్షణం నాయన, ఆ దాలిగుంట మీద ఉన్న పాలకొండలో ఉన్న పాలు పైకి పొంగుతున్నాయి, అవి పొయ్యిలో పడిపోతాయి, పాలు దెబ్బతింటాయి, ఆ పాలకొండను దింపి వస్తాను, నువ్వు కూర్చో అని కుర్రాన్ని అమాంతంగా రెండు చేతులతో ఎత్తి తాను కూర్చున్న పీట మీద కూర్చోబెట్టి, తన పీట మీద కూర్చోబెట్టి పరుగు పరుగుని ఈవిడేమో పొయ్యి దగ్గరికి పరిగెత్తింది. ఈవిడ అలా పరిగెత్తగానే కృష్ణుడి కోపం వచ్చింది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు వ్రతం మధ్యలో లేచెడిపోతావా అమ్మా అన్నట్టుగా చూసేట. ఆయనకి పాలు ఇవ్వడం వ్రతం, వ్రతభంగం అయ్యింది కదా. అందుకని ఏం చేశాడు, కడుపారం చనుబాలు ద్రావని సుతున్ కంజాక్షి పీఠం ఉపై నిడి పొంగ రెడి పాలు డించుటకు నయ్యే గంగ తద్బాలుడెక్కుడు కోపంబున వాడి రాత దధిమత్ కుంభంబు ఓగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నది నిమిత్యాశంకులద్బాష్పుడై. కొండలు పగలగొట్టడం ఆయన లక్షణం. ఈ కొండలు పోవాలి, శాశ్వతంగా ఆయన దగ్గర ఉండాలి. అందుకని ఏం చేశాడు, కడుపు నిండా పాలు ఇవ్వకుండా మధ్యలో నన్ను పీట మీద కూర్చోబెడతావా, నాకంటే పాలు ఎక్కువ, పాపాయి కంటే బాలుడి కంటే పాలు ఎక్కువ అన్నట్టు తల్లికే చూసి ఆవిడ అలా వెళ్ళగానే కన్నీళ్లు తెచ్చుకున్నాడు, ఆకలితో బేరం అన్నాడు. ఆ పక్కనే మంచి సూటి అయిన కుంకుడుకాయలు కొట్టుకునే రాయి ఒకటి ఉందిట, పూర్వం కుంకుడుకాయలను ఉండేవిలండి, అవి కొట్టుకునేవారు రాయి ఎట్టి. ఆ రాయి పట్టుకొచ్చి ఠంగను కొట్టేట కొండని, కొండ బళ్ళున పగిలిపోయింది, పెరుగంతా నేలపాలైపోయింది. ఇంత వెన్నల తట్టుగా తెలియంది. ఆ జ్ఞానం ఉందిగా నవనీత సారం, ఆవిడ సంసారంలోంచి నవనీతం తీసిందిలేండి. ఆ సారం మొత్తం తిని, నవనీతం మాత్రం తిని, పెరుగు కొండ పెంకులు అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడుంటే వాళ్ళ అమ్మ కొడుతుందేమోనని పారిపోయాడు అక్కడి నుంచి. దొంగ కన్నీళ్ళుట మిథ్యాసంకులద్బాష్పుడై, కన్నీళ్లు కూడా తెచ్చుకున్నట్ట. అసలు ఆయన కన్నీళ్లలోనే ఒక మధురం ఉందన్నారండి. ఆయన ముఖం ఎలా ఉన్న అందమే, ఆ కన్నీళ్లతో ఉన్న ముఖం మరింత అందంగా తామర పువ్వులోంచి నీటి చుక్కలు రాలినట్టుగా ఉన్నాయట. అలాగ నీళ్లు తెచ్చుకుని పారిపోయాడు. పాపం ఆవిడ లోపలికి వెళ్ళింది. అంత నా లోలలో వచ్చిన పాలుడించి వచ్చి వికలంబులైన దధిభాండ శకలంబులు పొడగని తొంటరి కొడుకు వెన్నదింట ఎరింగి అని పోతరు గారు వచనం రాశారు. ఆవిడ లోపలికి వెళ్ళి పాలు పొయ్యి మేంచి దించి పక్కన పెట్టి అందుమీద నీళ్లు తల్లి మళ్ళీ ఆ పొంగు దిగడానికి పైన మూత పెట్టి మళ్ళీ పిల్లవాడికి పాలు ఇద్దామని ఇక్కడికి వస్తే అక్కడ పీట లేదు, పీట తన్నేశాడు, కూర్చోవలసిన బాలుడు లేడు, పెరుగుకొండ బళ్ళున పగిలిపోయింది, పెరుగు నేలపాలయ్యింది, ఎక్కడ వెన్న లేదు. హమ్మత్తుంటరి కుమార, వెన్నంతా తినేసి కొండ పగలు కొట్టావా, వెన్న తింటే తిన్నావు కొండెందుకు పగలు కొట్టావురా అని పక్కకి చూసింది. ఎక్కడా కృష్ణుడు కనబడలేదు. కృష్ణుడిని ఆవిడ వెతకాలిగా, మరి వెతకడానికి ఈ నైట్ అంతా తీసుకుందాం,
రేపు ఆయన్ని మళ్ళీ ఆవిడ ఎలా పట్టుకుందో యమళార్జున భంజనం అంటారు. ఆ ఘట్టంలోకి రేపు అడుగు పెడదాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.